ఇంకొకటి గ్రోత్ కారిడార్లో సీఎంకు ప్రత్యేక కార్యాలయం, ప్రతి చోట కార్యాలయం గ్రోత్ కారిడార్లో ఎక్కడో నానక్రామగూడలో ఎక్కడోనే గ్రోత్ కారిడార్ కార్యాలయం, అక్కడికి ఎప్పుడో ఒకసారి పోతే అక్కడ సమీక్ష చేసుకోవచ్చు. కానీ అక్కడనే సమీక్ష చేసి సెక్రటేరియట్లో ఉండేటువంటి విభాగాల వాళ్ళందరూ కూడా అక్కడ పోవాలంటే ఈ ఫైల్ అక్కడ పట్టుకోపోవడం, వాళ్ళు ఇక్కడికి రావడము, వాళ్ళందరూ కూడా ఈ కార్లలో అంత దూరం పోవడము, అంత దూరం నుంచి రావడము, ఎక్కడికి వెళ్తే అక్కడ అది సెక్రటేరియటా కాదు కదా. కొన్ని సెక్రటేరియట్లో ఎందుకు చేయట్లేదు? దీని వెనుక ఏదో మర్మం ఉన్నది. ప్రజాధనం దుర్వినియోగం కాదా? సెక్రటేరియట్లో కాకుండా మీరు ఎంసీఆర్ హెచ్ఆర్డీలను ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సమీక్షలు చేయడం వేరు. అంత పెద్ద సెక్రటేరియట్ కట్టుకుని ఆ సెక్రటేరియట్లో కూర్చోకుండా ఎక్కడో ఎంసీఆర్ హెచ్ఆర్డీల అంత పెద్ద ప్రగతి భవన్ కట్టుకొని అంత పెద్ద సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండకుండా అటు ఇంటి దగ్గర, అటు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర, ఇటు సెక్రటేరియట్ దగ్గర, లేదంటే మీరు గ్రోత్ కార్డర్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఇన్ని చోట్లకి సమీక్షల పేరు మీద వెళితే సెక్రటేరియట్ ఎందుకు, సచివాలయం ఎందుకు? సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, డైరెక్టరేట్లో ఉండేటువంటి ఉద్యోగులు సచివాలయం రావడం ఈజీ ఉంటుంది. కానీ ఎక్కడో నానక్రామగూడలో పెడితే, అక్కడికి సీఎం అక్కడ మీటింగ్ పెడితే, అక్కడ సమీక్ష చేస్తూ ఉంటే ఈ సెక్రటేరియట్లో ఉండేటువంటి ఉద్యోగులు పులోమని ఫైల్ అన్ని పట్టుకొని ఆ 10 కార్లల్లో 20 కార్లల్లో ఈ నుంచి ఆడికి, ఆ నుంచి ఇటుకి తిరగడం అనేటువంటిది మంచిదా? అక్కడ ఏర్పాట్లు ముఖ్యమంత్రి ఏంటంటే అక్కడ భద్రత ఏర్పాట్లు చేయాలి, అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి అటెండర్ నుంచి అంతమంది వాళ్ళు సహాయకులు అవసరం ఉంటుంది. సో అంతమంది మళ్ళీ అక్కడ సిబ్బంది పెరగాల్సినటువంటి అవసరం. సో ఆ సిబ్బందిని కూడా అక్కడికి తీసుకుపోవాల్సి వస్తుంది, సీఎం సిబ్బంది కూడా. సో సచివాలయం రాకపోవడం కేసీఆర్ చేసినటువంటి తప్పే అది. సచివాలయం రాకుండా నేను ఏడ కూర్చేసుకుంటే ఆడే సచివాలయము, నేను ఫామ్ హౌస్లో ఉంటే అదే సెక్రటేరియట్, నేను ప్రగతి భవన్లో ఉంటే అదే సెక్రటేరియట్, ఎందుకు ఏర్పాట్లు చేసిరు? సీఎం క్యాంప్ ఆఫీసు సెక్రటేరియట్ అనేటువంటిది గెలిచినటువంటి ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ రావడానికి, సమీక్షలు చేయడానికి, ముఖ్యమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే కదా పెట్టింది. మళ్ళీ అదే సెక్రటేరియట్ను దుర్వినియోగపరచాల్సినటువంటి అవసరం ఏముంది? కేసీఆర్ అట్లనే దుర్వినియోగపరిచాడు, ప్రజలు దానిపైనే తీర్పునిచ్చారు. కేసీఆర్ అటు ప్రగతి భవన్లో కూడా చక్కగా వస్తలేడు, అటు ఫామ్ హౌస్లోనే ఎక్కువ ఉంటుండు, వస్తే ప్రగతి భవన్లోనే ఉంటున్నాడు, సెక్రటేరియట్ వస్తలేడు, కట్టినటువంటి సెక్రటేరియట్ ఉన్నటువంటి సెక్రటరీని అనవసరంగా కూల్చిండు, ఆయనకు వాస్తు ప్రకారము ఆ వాస్తు ఆయనకు పనిచేయలేదు. లోయర్ గ్రౌండ్ అని ఒకటి పెట్టి, గ్రౌండ్ అని ఒకటి పెట్టి 7వ ఫ్లోర్ను 6వ ఫ్లోర్ చేసుకొని, 8వ ఫ్లోర్ను 6వ ఫ్లోర్ చేసుకొని, గ్రౌండ్ ఫ్లోరు 1వ ఫ్లోరు అట్లా లెక్కేసుకుంటే సెక్రటేరియట్లా 7వ ఫ్లోర్ను 8వ ఫ్లోర్ను 6వ ఫ్లోర్ చేసుకున్నారు. ఎందుకు? లక్కీ నెంబర్ 6 కాబట్టి. సో ఫెయిల్ అయిపోయింది. అట్లనే ఇప్పుడు కూడా మళ్ళీ గ్రోత్ కార్డర్లా ఇంకొక సీఎం కార్యాలయము, సీఎం ఏడికి పోతే అక్కడికి పోయి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏమైంది? సచివాలయంకి జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు కదా, సచివాలయంకి హెచ్ఎండిఏ వాళ్ళు వస్తారు కదా, గ్రోత్ కార్డర్ వాళ్ళు సచివాలయానికి రమ్మంటే సమీక్షకు వస్తారు కదా. పోనీ అక్కడ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఒకసారి సమీక్ష చేయడానికి అక్కడికి వెళ్ళడం ఏంటి? అప్పుడు ఏమవుతుంది? పక్కన ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, మంచి ప్లేస్లో ఉంటున్నాడు, అక్కడికి వెళ్ళి అంటే సెక్రటరీ ఇక్కడ కట్టడం అనేటువంటిది దండగనా? సో కేసీఆర్ కూడా అప్పుడు అమీర్పేటలోనో ఇంకెక్కడో సెక్రటరీ కడతామని, లేకపోతే బైసన్ పోలో గ్రౌండ్లో సెక్రటరీ కడతామని, అసెంబ్లీ అక్కడ తీసుకుపోతామని ఏవైతే నిర్ణయాలను వ్యతిరేకించిందో కాంగ్రెస్ పార్టీ, ఇవాళ అదే నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్టు కదా, అదే నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ పాటిస్తున్నట్ట కాదా ఈ విషయంలో? ఎందుకు సెక్రటరీ వాస్తు ప్రకారం వాస్తులు కొంత సెట్ చేసుకుంటే తప్పులేదేమో, కానీ కేవలం ఆ నమ్మకాల వల్లనే, ఆ నమ్మకాలతోటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేసి ఏదో డిప్యూటీ సీఎంలకు ప్రగతి భవన్ ఇచ్చేయడం వల్ల గొప్పగా ఉంటుంది అనేటువంటి ప్రయత్నం చేశారు తప్పితే ఏమున్నది? దానిలో ముఖ్యమంత్రి వాడుకోవాల్సిందే, నిజానికి అది ముఖ్యమంత్రే వాడుకోవాలి, అది గొప్ప విషయం కానే కాదు. కేవలం కేసీఆర్ ఉన్న ఇంట్లో నేను ఉండను అనేటువంటిది, లేదా కేసీఆర్ని విమర్శ చేసిన అంత పెద్ద ఇల్లు కట్టుకుర్రు, మీరు ఉంటారా మీరు ఉండరా అందులో అనేటువంటి విమర్శ మళ్ళీ కేసీఆర్ ద్వారా వస్తానుకోవచ్చు. కానీ కేసీఆర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కట్టలేదు, అది ప్రజాధనంతో కట్టినటువంటి ప్రగతి భవనే, అందులో సీఎం క్యాంప్ ఆఫీసే అనుకోవచ్చు. పోనీ ప్రజాభవన్ ప్రగతి భవన్ పేరు తీసేసి సీఎం క్యాంప్ ఆఫీసేనే పెట్టుకోవచ్చు కదా, సరే సపోర్ట్ చేయక. సో అట్లా పెట్టుకోకుండా ఇవన్నీ చేయడం అనేటువంటిది ఏదో నమ్మకాలు పెట్టుకొని, సెంటిమెంట్లు పెట్టుకొని ప్రజలకు సంబంధించినటువంటి ఆ డబ్బులను వృధా చేయడం తప్పితే ఇంకేముంటుంది?